వాడు అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి దాసరి వెంకటేశ్వరరావు గారు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అయితే ఆయనతో ఈ రోజు మన ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మిమ్మల్ని బోనవర శ్రీనివాసరావు గారు 30వ అభ్యర్థిగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అమ్మా మొదట నుంచి పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ఆశయాలని చేసుకుంటూ పార్టీలోకి వెళ్ళడం జరిగిందమ్మా. మొదట నుంచి పార్టీకి విధేయతంగా పనిచేయటం వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చారు. బోనపల్లి శ్రీనివాసరావు గారు ఎలాంటి వ్యక్తి? ఆయనలో నచ్చే అంశాలు ఏంటి? బోనపల్లి శ్రీనివాస్ గారు అమ్మా, బోనపల్లి శ్రీనివాస్ గారు అంటే విద్యార్థి దశ నుంచి నాయకత్వంలో ఉన్నారమ్మా. వాళ్ళు విద్యార్థి నాయకులుగా పనిచేసిన కాడి నుంచి తెలుసు. ఒక మండల ప్రెసిడెంట్గా అయితే, యువత నాయకుడుగా, ఇప్పుడు వచ్చేసి ఒక ఎంపీ క్యాండిడేట్గా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసి 130,000 ఓట్లు సాధించిన వ్యక్తి అమ్మా. మరి అలాంటి నాయకుడిని కూడా మేము స్థానికంగా ఉన్న మాకున్న సంబంధాలను బట్టి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. 30 వార్డులో మీకు ప్రజలు ఎలా నీరాజనాలు పలుకుతున్నారు? అమ్మా ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఈ 30వ డివిజన్లోనమ్మా, హనుమాన్ నగర్ ఫస్ట్ లైన్. నాకు అందరితో ప్రతి ఈ డివిజన్లో ప్రతి వీధిలోనూ నాకు సంబంధాలు ఉన్నాయమ్మా. కొన్ని ఫ్యామిలీస్తో అయితే నాకు స్నేహం ఉందమ్మా, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయమ్మా. 30 వార్డులో ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయి? 30 వార్డులోకి వచ్చేసమ్మా మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఉంటుందమ్మా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పేసి రోడ్లు తువ్వి వదిలేశారమ్మా, అది ఒక పెద్ద సమస్య. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటమ్మా, ఏటగ్రారం మెయిన్ రోడ్డు జీరో లైన్ నుంచి నర్షాపేట రోడ్డు వరకు ఉంది కదమ్మా, ఆ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుందమ్మా. ఈ కాలేజీలు స్టార్ట్ చేసిన ఆ లాక్డౌన్ టైంలో అయితే అవి కాస్త ప్రశాంతంగా ఉన్నాయేమో కానమ్మా, కాలేజీలు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఉదయం 7:30 నుంచి ఈవినింగ్ మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ వదిలే టైంలో నడకకి బాగా ఇబ్బంది, వాకర్స్ బాగా తిరిగే వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుందమ్మా, చాలా కంజెస్టెడ్గా ఉంది. అదే ఒకటి ఏటగ్రారం 4వ లైన్ ఉంటమ్మా, మేజర్గా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. 30 వార్డులో ఎంతమంది ప్రజలు ఉన్నారు, మీకు ఎంత మెజారిటీ రావచ్చు? 30 వార్డులో 10,500 నుంచి 11,000 లోపు ఉంటారమ్మా. మెజారిటీ అంటే ఇప్పుడు అధికార పక్షంతోనూ ప్రతిపక్షంతో తలపడుతున్నామమ్మా, పోటాపోటీగా వాళ్ళకి ప్రచారంలోనే తెలుస్తూ ఉంటుంది. జనాలు మాకైతే పాజిటివ్ స్పందన ఉందమ్మా. అంటే ఇప్పుడు వరకు వాళ్ళు క్యాండిడేట్లే డిక్లేర్ లేదమ్మా, ఏ ఇప్పుడు టీడీపీ వైసీపీలో క్యాండిడేట్లు ఈ రోజు వరకు డిక్లేర్ లేదు. అది 3వ తారీఖు కూడా డిక్లేర్ అవుతారనేది మాత్రం క్లారిటీ లేదు. ఎవరికి వాళ్ళు నేను అభ్యర్థిని ఒక్కొక్క పార్టీలో 2 ముగ్గురు ఉన్నారమ్మా. టీడీపీలో అయితే సిపిఐ వాళ్ళు కూడా పోటీ చేసి ఉన్నారు, వాళ్ళు నాకు వస్తుందని చెప్పుకొని తిరుగుతారు. ఇంకా వేరే 2 క్యాండిడేట్లు పోటాపోటీగా ప్రయత్నాల్లో ఉన్నాయి. వైసీపీలో కూడా అదే పరిస్థితి అమ్మా, 3-4 పోటీ పడతా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరికి ఇస్తారనేది వాళ్ళకి క్లారిటీ లేదు. నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ప్రజల మధ్యలోకి వెళ్ళగలుగుతున్నాను. 30 వార్డులో మీరే గెలుస్తారని నమ్మకం ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఈ ప్రాంతంలో జనాలకున్న సమస్యలు తెలుసమ్మా, జనాలతో ఉన్న పరిచయాల వల్ల మేము ప్రచారంలో వెళ్తున్నప్పుడు పాజిటివ్ మనకి ఎప్పుడో ప్రచారంలోనే అర్థమవుతుందమ్మా, మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి ప్రచారానికి వెళ్ళే ప్రతి నాయకుడికి, రాజకీయ అవగాహన ఉన్న ప్రతి నాయకుడికి అర్థమవుతుందమ్మా. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మాటల్లో. అమ్మా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని సార్ రాజకీయాల్లోకి వచ్చారమ్మా, ప్రజల్లో మార్పు తేవాలి అనేది. పోయినసారి ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో రూపాయి తీసుకోకుండా, అంటే ఒక క్యాండిడేట్కి సీటు ఇవ్వాలంటే లక్షల్లో, ఇవాళ కార్పొరేషన్ సీటుకే 1,00,000 వసూలు చేసే పరిస్థితి ఉందమ్మా, అంటే తీసుకునే పార్టీ ఫండ్గా తీసుకునే పరిస్థితి ఉంది. మా నాయకుడు పార్టీ ఫండ్ ఇవ్వలేదు, తీసుకోలేదు. రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిన వాళ్ళతో రాజకీయం చేయిస్తానన్నాడమ్మా. అదే పరిస్థితిలో నేను అతి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినవాడిని, అంటే
ఒక రకంగా నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసమ్మా, నేను అది సాధారణ కుటుంబం, మాది కిరాణా షాపు, మేము చిన్న వ్యాపారాలు చేసుకుంటాం. ఒక సాధారణ ఇవాళ కార్పొరేటర్ క్యాండిడేట్ అంటే కనీసం నువ్వు 25 లక్షలు ఖర్చు పెడతావా, 50 లక్షలు ఖర్చు పెడతావా అనే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో మాకు మేము చేసిన పనిని చూసి, పార్టీ చేసిన పనిని చూసి మాకు అవకాశం ఇచ్చారమ్మ పవన్ కళ్యాణ్ గారు. నరేంద్ర మోడీ గారిలో మీకు నచ్చే అంశాలు ఏంటి? అయితే ఆయన ఎలాంటి వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు? మోడీ గారి గురించి చెప్పాలంటమ్మా, భారతదేశానికి ఒక మనం ఒక ఋషిని తనకంటూ ఏమి ఒక రూపాయి ఆస్తులు లేకుండా తన తన తల్లిదండ్రుల జీవితం కానీ వాళ్ళ అన్నదమ్ముల జీవితం కానీ అతి సాధారణమైన జీవితం గడుపుతూ ఒక ఋషిలాగా కష్టపడుతున్నాడమ్మ, దేశం కోసం అలుపెరగని శ్రామికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక చైనా విషయం తీసుకున్నా కానమ్మ, పక్కనున్న ఇది భారత మన పాకిస్తాన్ విషయంలో కానీ అతను తీసుకునే నిర్ణయాలు ఒక రక్త బొట్టు చెందకుండా సమస్యకి పరిష్కారాలు చూస్తున్నాడమ్మ. అదే విధంగా దేశాన్ని కూడా ఒక అగ్రగామిగా నిలబడటం కోసం, ప్రపంచంలో అగ్రదేశాల మధ్య నిలబడటం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఒక ఋషి అమ్మ ఆయన. అదే ఇన్స్పిరేషన్తో మా నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చూసే ఉంటారు, 12-13 సంవత్సరాల పాటు చాతుర్మాసం దీక్ష చేసిన వాళ్ళంటే ఒక ఋషితో సమానం అమ్మ, ఇవాళ ఒక అవధూతతో సమానం పవన్ కళ్యాణ్ గారు. ఆ ఇన్స్పిరేషన్, మోడీ గారి ఇన్స్పిరేషన్తోనే మా నాయకుడు కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ బీజేపీతో కలిసి నడుస్తున్నారమ్మా. రాబోయే ఎలక్షన్స్లో, ముందు రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ జనసేన ఇంకా బలంగా పనిచేస్తాయమ్మా. ప్రజలు మీరు 30 వార్డులో గడప గడపకు వెళ్తున్నప్పుడు ఏ సమస్యలు మీకు చెబుతున్నారు? మొదట హనుమాన్ నగర్ 10వ లైన్ దగ్గర నుంచి డ్రైనేజ్ సమస్య ఉందమ్మా. 4వ లైన్ వరకు కాలువలు లేవు, రోడ్లు లేవు, ముఖ్యంగా అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అని చెప్పేసి 14వ లైన్ 13వ లైన్లో రోడ్లు అడ్డంగా తవ్వి వదిలేశారు. అదొక పెద్ద సమస్య అమ్మా. మొదట ట్రాఫిక్ సమస్య కూడా అమ్మా, మేజర్గా వచ్చేటప్పుడు ట్రాఫిక్ సమస్య ఉంది. ఇప్పుడు ఒకటేనమ్మా, ఇంటి ముందు 2 అడుగుల వెడల్పు గల కాలువ కడితే పిల్లలు పడిపోతారన్న భయంతో కూడా ఉన్నారు. డ్రైనేజీ సమస్య సరిగా పట్టించుకోకపోవడం వల్ల అధికార పక్షం వాళ్ళు ఇండ్ల ముందు 2 అడుగుల వెడల్పు గల కాలువలు కడుతున్నారు 14వ లైన్లో. మా పిల్లలు దీంట్లో పడతారేమో ఆడుకుంటా అనే భయపడే పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు ఉంటారమ్మా, 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు. ఇలాంటి సంఘటనలు అంతకుముందు భవిష్యత్తులో జరిగి ఉన్నాయి. అది చూసి అది కూడా ఒక పెద్ద సమస్యగా చెప్పుకుంటా వస్తున్నారు. ఏదన్నా ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఇబ్బందికరంగా ఉంది. 30వ డివిజన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పథకాల గురించి, ఇవి అందలేదు అన్న, ఇంకా ఇవి కొన్ని రాలేదు, రేషన్ కార్డు లేవని చెప్పుకునే ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఎందుకుండ్రమ్మా, ఇప్పుడు అధికార పక్షంకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు వస్తున్నాయి తప్పితే మిగతా వాళ్ళకి నాకు తెలిసినంతవరకు రేషన్ కార్డులు తీసారమ్మా, పెన్షన్లు ఆపారు. వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళకి పెన్షన్లు కూడా ఆపినవి ఉన్నాయి, మా దృష్టికి చాలా వచ్చినాయి. రేషన్ కార్డులు తీసున్నారు, ఏదో ఒక వంక చెప్పి అమ్మ కరెంటు బిల్లు మనం కనీసం 300 పైన రాదమ్మా మనకి. ఇవాళ ఎవరికి మోటార్ లేకుండా ఉంది, ఇంట్లో ఒక మోటార్ ఉంటుంది, చిన్న టీవీ ఉంటుంది, ఏదన్నా నిత్యావసర వస్తువులు కాస్త కూరగాయలు తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళకి ఫ్రిజ్లు కూడా ఉంటున్నాయి. ఇవాళ కరెంటు బిల్లు వచ్చిందని చెప్పేసి పెన్షన్ తీసేస్తారమ్మా, కరెంటు బిల్లులు పెరిగాయని చెప్పి పెన్షన్లు ఆపుతారా? అలాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా ఈరోజు. ఏదో ఒక వంకతో అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న పెన్షన్లు ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల నుంచి తీసుకుంటా ఉన్న వాళ్ళని కూడా తీసేసిన పరిస్థితులు ఉన్నాయి. భగవంతుడు అవకాశం ఇస్తే అమ్మా 500 నుంచి 600 పైన మెజారిటీ వస్తుంది అనుకున్నాను. మీరు కార్పొరేటర్గా గెలిస్తే ప్రజలకు చేసే మొదటి సమస్యను దేని తొలగిస్తారు? మొదటి సమస్య అంటే అమ్మా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తొవ్వి ఇచ్చేసారు చూసావా, దాని మీద నేను ప్రశ్న ఆ సమస్య నా సమస్యగా తీసుకొని వెళ్తాను. మహిళలకు సంబంధించి ఏదైనా చేయబోతున్నారా? కేంద్ర గవర్నమెంట్ పథకాలని జనాల్లోకి మాత్రం ప్రతి ఒక్క మహిళకి ఇంటికి తీసుకెళ్ళటానికి నేను మ్యాక్సిమం నా వంతు కృషి చేస్తాను. ప్రతి ఇంటర్వ్యూలో నేను అడిగే ముఖ్యమైన మాట, 30 వార్డు అభ్యర్థి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరి వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఏంటి ప్రజల కోసం? మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి?
ప్రతినిత్యం అంటే నేను నేను అభ్యర్థిగా గెలిస్తే గెలిసి ప్రజలకు అందుబాటులో ఉంటానమ్మా. ప్రజా సమస్యల మీద స్పందిస్తాను, మొదట వాళ్ళ సమస్య నా సమస్యగా తీసుకొని ఫైట్ చేస్తానమ్మా. ఇంకా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఇంకేముంది? మా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటమ్మా, ఇప్పుడు మా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఇప్పుడు మనల్ని ఓటుకి మనకి ఒక 2000 ఇచ్చారనుకుందామమ్మా, ఓటుకు 2000 ఇస్తే మనకి ఒక రోజుకి వచ్చేసి వాడు పావులోనో 10 పైసలు కనీసం 1 రూపాయి మనం ఒక భిక్షగాడికి దానం వేస్తే తీసుకునే పరిస్థితుల్లో లేడమ్మా. మనల్ని మామూలుగా కిందకి పైకి చూస్తాడు. అట్లాంటిది 1 రూపాయలకో 1000 రూపాయలకో మనం ఓటు అమ్మితే రాజకీయ నాయకుడిని ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఓట్ డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే వాళ్ళకి అడిగే ఇది ఉండదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నానమ్మా, ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయాలి. ఓటుని వేరే దీనికి రాజకీయ ప్రలోభాలకి లోపడకుండా ఓటు చేయండి. నీతికి నిజాయితీగా నిలబడిన రాజకీయ నాయకులకే ఓటు ఓటు వేయండి. అంటే ప్రశ్నించే హక్కును మీరు తీసుకోమని చెప్తున్నానమ్మా నేను ప్రజలను. ప్రజలతో రాజకీయంగా ఏ ఏ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ నుంచి? అంటే నేను అడిగే క్వశ్చన్సే కాకుండా ఇంకొన్ని రాజకీయ విషయాలు ఏవేమి చెప్పుకోవాలనుకుంటున్నారు, చెప్పాలి అని అనుకుంటున్నారు? ఒకటమ్మా, మోడీ గారి గురించి చెప్పాలంటే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా అయోధ్య సమస్యను పరిష్కరించారు. ఆ విషయాన్ని నేను ప్రజలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానమ్మా. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అంటే ఆయన సిద్ధాంతాలు ఈరోజుకి క్లీన్ ఒక మచ్చలేని నాయకుడు అని పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పాం కదమ్మా. మేమంటే జనసేన వాళ్ళం, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు రాజకీయ మేధావులతో కూడా చెప్తున్నాను మాటలు, అవి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రజలతో. మా పార్టీ సిద్ధాంతాలమ్మా, పార్టీ సిద్ధాంతాలు అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ప్రజల్లో ఏంటంటే మీరు మమేకమై తిరుగుతున్నారు, అయితే వాళ్ళు మీతో చెప్తారు కదా అన్న పక్క మీకే ఓటేస్తాము, లేదా వాళ్ళు గవర్నమెంట్ ఇలా కానీ ఏమైనా ప్రాబ్లం కానీ చెప్తున్నారా? ఎందుకు చెప్పరమ్మా సమస్యలు? ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ వరకు ఫ్యాంక్షన్లు ఉన్నాయమ్మా. ఫ్యాంక్షన్లు రాపిస్తున్నారు, వైట్ కార్డులు రాయిస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా లేని వాళ్ళకి అందరికీ తీసేశారు. అదే కరెంటు బిల్లు పెరిగిందను, నువ్వు ఐటీ కడుతున్నారు, మీ అబ్బాయి ఐటీ కడుతున్నారను తల్లిదండ్రులు బాగా ఇదిలో ఉంటారు. పిల్లలు ఎవరో ఐటీ కడతా ఉంటారు. ఆ వైట్ కార్డులో ఐటీ కట్టేవాడు పేరుంటే పోనీ కారు ఉండకూడదమ్మా. ఇవాళ అంబాసిడర్ కారు విలువ ఎంతమ్మా? 30,000 నుంచి 40,000 కూడా అంబాసిడర్ కారు ఆటో కంటే ఇంకా తక్కువలో ఉన్నాయి. ఆ కారు మీకుందని చెప్పేసి ఫ్యాంక్షన్లో తీసిన పరిస్థితులు ఉన్నాయి, అవి కూడా చెప్తా ఉన్నారమ్మా. ఇప్పుడు బాడుకి వెళ్ళే వ్యక్తి డ్రైవర్కి సొంత కారు ఉంటే తప్పే ఉందమ్మా. అంబాసిడర్ కారు ఉండకూడదు, 50,000 పెడితే అంబాసిడర్ కారు వచ్చే పరిస్థితి ఉంది. ఆ రకంగా ఫ్యాంక్షన్లు తీశారమ్మా. కరెంటు బిల్లు వచ్చిందని ఫ్యాంక్షన్లు తీశారు, ఐటీ కట్టారని ఫ్యాంక్షన్ తీశారు. వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకటి కట్టుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళకి, ప్రజాస్మ సమస్యల మీద స్పందించి ఈ రోజు వరకు పనిచేసిన వాళ్ళకి, అధికారం వస్తేనే ప్రజల మధ్య ఉండేవాళ్ళు కాదు, అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండేవాళ్ళకి చూసి మీరు ఓట్లేయండి. విన్నారు కదా, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళ గురించి కానీ అసలు ఎలా ఓటు ఎలా వేయాలి, దాన్ని ఎలా వినియోగించుకోవాలని చాలా నిక్కచ్చిగా కరాఖండిగా చెప్పేశారు. మరొక ఇంటర్వ్యూలో మిస్ రావణి మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది. అందరు సెలవు, నమస్కారం.